గుడ్ ఈవెనింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ రోజు డైలీ మనీ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అయితే మార్కెట్ లో నడుస్తుంది దాని గురించి మనం మాట్లాడుకోవాలి సి జూన్ ఫోర్త్ రోజున ఎలక్షన్ రిజల్ట్స్ కౌంటింగ్ జరుగుతున్న టైంలో మార్కెట్ చాలా ఫాలో అయింది కదా సో మార్కెట్ ఫాలో అయినప్పుడు చాలా మంది ఇది ఆపర్చునిటీ కింద భావించి ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు ఇలా ఆ రోజు మ్యూచువల్ ఫండ్స్ లోని ఎవరైతే బిఫోర్ ఈవెన్ ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళకి సేమ్ డే అనేవి అలాట్ అవ్వకుండా జూన్ ఫిఫ్త్ రోజు అనేవి ఏదైతే ఉన్నదో ఆ అనేవి అలాట్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది ఈ ఇష్యూ రిలేటెడ్ గా అయితే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వాటి గురించి ఈ రోజు డైలీ మనీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ పాయింట్స్ పెరిగి సెవెంటీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ త్రీ పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్స్ పెరిగి ట్వంటీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ నైన్టీ పాయింట్స్ కి క్లోజ్ అయింది అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ వన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ టూ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ వన్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ పెరిగింది అండ్ ఈ రోజు కూడా మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంట్ కనపడింది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ గా ప్రపోజ్ చేస్తూ అలెన్స్ పార్టీస్ అన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది అండ్ ఈ రోజు కూడా అలయన్స్ పార్టీస్ అన్ని వాళ్ళ ఎంపీస్ తో కలిపి మీటింగ్ అయితే జరిగింది ఈ మీటింగ్ లోని అన్ని అలయన్స్ పార్టీస్ కూడా నరేంద్ర మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్ గా ప్రపోజ్ చేస్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది సో అలయన్స్ పార్టీస్ దగ్గర నుంచి బీజేపీకి సపోర్ట్ లభించడంతో ఈ రోజు కూడా మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంట్ అన్నది కంటిన్యూ అయింది కాకపోతే ఇన్వెస్టర్స్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ వీక్ లో జూన్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ అంటే నెక్స్ట్ ట్యూస్డే అండ్ వెడ్నెస్డే యూఎస్ ఫెడ్ మీటింగ్ జరగబోతున్నది రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ వస్తుంది సో ఈసారి యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా అండ్ అలాగే రేట్ కట్స్ రిలేటెడ్ గా మార్కెట్ కి ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కదా ఈ రేట్ కట్స్ రిలేటెడ్ గా ఎటువంటి యూఎస్ ఫైడ్ దగ్గర నుంచి నెగిటివ్ స్టేట్మెంట్స్ రాలేదు అనుకోండి ఫైన్ బట్ కానీ యూఎస్ ఫైడ్ దగ్గర నుంచి ఏమైనా కామెంట్స్ వచ్చినట్లయితే ఈ ఫెడ్ మీటింగ్ అవుట్ కమ్ తర్వాత మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది సో ఇన్వెస్టర్స్ ఈ యూఎస్ ఫైడ్ మీటింగ్ ని ట్రాక్ చేయడం ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ చాలా మంది ఈవెన్ మన ఫాలోవర్స్ కూడా కామెంట్ సెక్షన్ లో లాస్ట్ టూ డేస్ నుంచి దీని రిలేటెడ్ గా అడుగుతూ వస్తున్నారు జూన్ ఫోర్త్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజున మన స్టాక్ మార్కెట్ లోని భారీ ఫాల్ చూస్తున్నారు కదా సో ఇటువంటి ఫాల్ ఒక ఆపర్చునిటీ గా భావించి కొంతమంది ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ లోనైతే ఇన్వెస్ట్ చేయడం జరిగింది కానీ ఇలా జూన్ ఫోర్త్ రోజున మధ్యాహ్నం రెండు గంటలకు ముందే ఇన్వెస్ట్ చేసినా కూడా ఇన్వెస్టర్స్ కి ఫోర్త్ రోజు ఎన్ఏీ అంటే ఆ ఫోర్త్ రోజు ఫండ్ ఎన్ఏీ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఎన్ఏ వాల్యూ అలాట్ అవకుండా జూన్ ఫిఫ్త్ రోజు ఎన్ఏవి వాల్యూ అలాట్ అయిందని చెప్పి చాలా మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఇష్యూని రైస్ చేస్తూ వస్తున్నారు ఇంతమంది ఇష్యూని రైజ్ చేసేసరికి సెబీ ఈ ఇష్యూ రిలేటెడ్ గా ఎంక్వైరీ మొదలు పెట్టినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు అసలు ఈ జూన్ ఫోర్త్ రోజు జరిగినటువంటి లూప్ హోల్స్ ఏంటి అండ్ ఇన్వెస్టర్స్ కి జూన్ ఫోర్త్ రోజు ఎన్ఏీ వాల్యూ అలాట్ చేయకుండా జూన్ ఫిఫ్త్ నాటి ఎన్ఏీ వాల్యూ ఎందుకు అలాట్ చేశారని చెప్పి సెబీ అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందని అండ్ బ్రోకర్స్ ఇష్యూ రిలేటెడ్ గా స్పందిస్తూ కస్టమర్స్ పేమెంట్ చేసిన పేమెంట్ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ డిలే చేయడం వల్ల అలాట్మెంట్ అన్నది డిలే అయింది దాంతోనే జూన్ ఫిఫ్త్ రోజున ఎన్ఏవీ వాల్యూ అలాట్ అయిందని చెప్పి బ్రోకర్స్ స్పందించినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు అండ్ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఇది ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లోనే కాదు మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో ఇన్వెస్టర్స్ అయితే ఫేస్ చేయడం జరిగింది సో చాలా మంది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా కంప్లైంట్ వచ్చేసరికి ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేసేందుకు గాను సెబీ అయితే దీనిపైన ఎంక్వైరీ చేస్తుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది సో సెబీ ఇప్పుడు ఎంక్వైరీ చేసినట్లయితే ఫైనల్ గా ఆ రోజు ఏం జరిగింది అన్నది మనందరికి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈవెన్ బిఎస్సి లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి బీఎస్సీ లో ఇష్యూ ఉండడం వల్ల ఈఎన్ఏ వాల్యూ అలాట్ అవ్వలేదని చెప్పి కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేసే దీనికి బీఎస్సీ స్పోక్స్ పర్సన్ కూడా అవుతూ లో ఎటువంటి టెక్నికల్ గ్లిచ్ెస్ కూడా జూన్ ఫోర్త్ రోజున లేవని కొంతమంది కస్టమర్స్ యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తారు కదా ఆ పేమెంట్స్ రిసీవ్ అవడం లేట్ అవ్వడం వల్ల జూన్ ఫోర్త్ నాటి అన్ఏబీ వాల్యూ కాకుండా జూన్ ఫిఫ్త్ నాటి అన్ఏబి వాల్యూ అలాట్ అయినట్లుగా బిఎస్సీ స్పోక్స్ పర్సన్ స్పందించారని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు సో ఫైనల్ బిఎస్సి దగ్గర ఎటువంటి టెక్నికల్ గ్లీచెస్ లేవంటున్నారు బ్రోకర్స్ దగ్గర ఎటువంటి ఇష్యూ లేదంటున్నారు ఓన్లీ పేమెంట్ అగ్రిగేటర్స్ దగ్గర డిలే అయిందని చెప్పి బ్రోకర్స్ అండ్ బిఎస్స కూడా స్పందిస్తుంది కదా ఫైనల్ సెబీ కంప్లీట్ ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు ఇష్యూ ఎక్కడ ఉన్నది అన్నది బయట పడేటువంటి అవకాశం ఉన్నది బట్ ఇది ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఫైనల్ సెబీ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి సో చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ ఇష్యూ రిలేటెడ్ గా సోషల్ మీడియాలో అయితే రైస్ చేస్తున్నారు వాళ్ళందరికీ సెబీ దగ్గర నుంచి ఏదైనా సొల్యూషన్ వచ్చినట్లయితే దట్ ఈస్ రియల్ ఏ గుడ్ న్యూస్ డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియో ని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ ఈ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్ వచ్చింది దీనిలో మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్గా ఎటువంటి చేంజెస్ తీసుకురాలేదు అండ్ ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ లోని మన జీడిపి సెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివరీ చేయొచ్చు అని చెప్పి ఆర్బీఐ ప్రాజెక్ట్ చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ కి రివైజ్ చేశారు అండ్ ఇన్ఫ్లేషన్ ని ఫోర్ పర్సెంట్ గా మెయింటైన్ చేయడానికి ఆర్బీఐ అయితే కంటిన్యూస్ గా వర్క్ చేస్తుందని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ లోని మన సిపిఐ ఇన్ఫ్లేషన్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గా ఉండొచ్చు అని చెప్పి ఆర్బీఐ ప్రాజెక్ట్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఈసారి నార్మల్ మాన్సూన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా సో నార్మల్ మాన్సూన్ గా ఉన్నట్లయితే ఈసారి ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లోనే అని చెప్పి ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు కామెంట్ చేశారు అండ్ దీంతో పాటుగా యుఎస్ ఫైడ్ ఇయర్ లోని మల్టిపుల్ టైమ్స్ రేట్ కట్స్ చేయచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా సో ఈ రేట్ కట్స్ రిలేటెడ్ గా శక్తికాంత్ దాస్ గారు మాట్లాడుతూ ఒకవేళ యుఎస్ ఫైడ్ రేట్ కట్స్ చేసినా కూడా ఆర్బీఐ రేట్ కట్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవాలంటే మన డొమెస్టిక్ కండిషన్స్ అంటే గ్రోత్ ఇన్ఫ్లేషన్ అండ్ దాని యొక్క అవుట్లుక్ పైన రేట్ కట్స్ రిలేటెడ్ గా డిసిషన్ ఆధారపడి ఉంటుందని యుఎస్ ఫైడ్ రేట్ కట్స్ చేసింది కదా అని చెప్పి ఆర్బీఐ వెంటనే రేట్ కట్స్ చేయకపోవచ్చు వస్తున్నటువంటి డేటా ఆధారంగా రేట్ కట్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటాం అని చెప్పి శక్తికాంత్ దాస్ గారు కామెంట్ చేశారు నేనంటే ఇప్పుడు యూఎస్ రేట్ కట్ చేసినట్లయితే ఆర్బీఐ కూడా రేట్ కట్స్ చేయాలని చెప్పి మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి కదా సో ఆ విధంగా రేట్ కట్స్ చేయలేము మన ఎకానమీలో గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్ అది అలా ఉంది ఇవన్నీ కూడా వస్తున్నటువంటి డేటా ఆధారంగానే రేట్ కట్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటాం అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది సో శక్తికాంత్ దాస్ గారు చేస్తున్నటువంటి కామెంట్స్ ని బట్టి మన ఇండియాలోని రేట్ కట్స్ కొంత డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్ లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని ఏ ప్రైమ్ మినిస్టర్ ఫైవ్ ఇయర్స్ టర్మ్ లోని స్టాక్ మార్కెట్ హైయెస్ట్ రిటర్న్స్ డెలివర్ చేసింది అండ్ ఎంత రిటర్న్స్ డెలివర్ చేసిందని అడిగాను దీనికి ఆన్సర్ పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి టర్మ్ లో స్టాక్ మార్కెట్ హైయెస్ట్ రిటర్న్స్ డెలివర్ చేయడం జరిగింది అప్రాక్సిమేట్లీ ఆ ఫైవ్ ఇయర్స్ టైంలోని స్టాక్ మార్కెట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ పర్సెంట్ చేయడం జరిగింది కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ మన తెలుగు స్టేట్స్ లోని ఆంధ్రప్రదేశ్ ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా కింద పిలుస్తుంటారు కదా అలాగే మన ఇండియాలో ఉన్నటువంటి మరొక స్టేట్ ని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా గా పిలుస్తున్నారు ఆ స్టేట్ ఏది మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ఎన్టీపీసీ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి ప్రీవియస్ గానే ఎల్వన్ బిడ్డర్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఇప్పుడు ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ఎల్వోఏ రిసీవ్ చేసుకున్నారు ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ లోని మిగిలిపోయినటువంటి సివిల్ అండ్ హెచ్ఎం వర్క్స్ వర్క్స్ ఉన్నాయో ఆ ని వాళ్ళు చేయబోతున్నారు వీళ్ళకి ఆర్డర్ రిలేటెడ్ గా ఎల్వే రిసీవ్ అయిందేతో ఈ రోజు సెషన్ లో ఆర్వీఎన్ఎల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ ఐటీ కంపెనీ అయినటువంటి విప్రో స్టాక్ లోని ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా దీనికి రీజన్ వీళ్ళు యుఎస్ కి చెందినటువంటి లీడింగ్ కమ్యూనికేషన్ ప్రొవైడర్ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ డీల్ విన్ అవ్వడం జరిగింది ఈ డీల్ లో భాగంగా విప్రో వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ అండ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్స్ రిలేటెడ్ గా ఫైవ్ ఇయర్స్ పాటు మేనేజ్డ్ సర్వీసెస్ ని ఆఫర్ చేయనున్నారు అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో విప్రో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ మనం గ్రోసరీస్ అవి కొనుక్కోవాలంటే షాప్స్ వెళ్ళి కొనుక్కుంటాం అలాగే డి మార్ట్ ఇటువంటి స్టోర్స్ కెళ్ళి చాలా మంది కొనుక్కుంటుంటారు అండ్ కొంతమంది ఆన్లైన్ లో అంటే క్విక్ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా బ్లింకెట్ కావచ్చు బిగ్ బాస్కెట్ కావచ్చు లేదా ఏదైనా అదర్ వెబ్సైట్స్ కావచ్చు వీటిలో ఆర్డర్స్ పెట్టుకుంటుంటారు కదా సో వీటి రిలేటెడ్ గా ఇప్పుడు ఒక న్యూస్ బయటకు వచ్చింది ఈ క్విక్ కామర్స్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి బ్లింకిట్ వాళ్ళ హైదరాబాద్ వేర్ హౌస్ లోని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ రైడ్స్ లోని వీళ్ళు ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ ని స్టోర్ చేస్తున్నట్టుగా అండ్ అలాగే అన్హైజీన్ స్టోరేజ్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తున్నట్లుగా అయితే బయటపడింది మీరు ఇక్కడ ఇమేజెస్ లో కూడా చూడొచ్చు సో వీళ్ళ మెయింటెనెన్స్ అయితే చాలా దారుణంగా ఉన్నదని అండ్ కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ ని కూడా వీళ్ళ బేర్ హౌస్ లోని స్టోర్ చేసి ఉంచారని చెప్పి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది రీసెంట్ గా హైదరాబాద్ లో చాలా హోటల్స్ పైన కూడా రైడ్ చేశారు కదా హోటల్స్ పైన రైట్స్ లో కూడా వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయినటువంటి కొన్ని ని యూజ్ చేస్తున్నట్టుగా బయటపడింది ఇప్పుడు క్విక్ కామర్స్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఇటువంటి కంపెనీస్ కూడా ఇలాగే ఎక్స్పైర్ అయిపోయిన ప్రొడక్ట్స్ అవి మెయింటైన్ చేయడం అండ్ అన్హైజిన్ పద్ధతుల్లో మెయింటైన్ చేయడం చేశారనుకోండి దాని వల్ల వీటిలో ఆర్డర్ పెట్టుకునే వాళ్ళ హెల్త్ పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఎవరైతే రూల్స్ ని పాటించకుండా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినేలా చేస్తున్నారో వాళ్ళ పైన గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటేనే నెక్స్ట్ టైం ఇటువంటివి రిపీట్ అవకుండా ఉంటాయి లేదా ఒకసారి కొంచెం కొంచెం ఫైన్ లేస్ వదిలేస్తున్నారు అనుకోండి మళ్ళీ ఇటువంటి యాక్షన్స్ రిపీట్ అవకాశం ఉన్నది నెక్స్ట్ వాళ్ళు వీళ్ళ సబ్సిడీ కంపెనీ అనేటువంటి సెక్యూరిటీస్ ని డీలిస్ట్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా ఈ డీలిస్టింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి షేర్ హోల్డర్స్ అప్రూవల్ కూడా వచ్చేయడం జరిగింది కాకపోతే ఈ ఐసఐసీఐ సెక్యూరిటీస్ డీలిస్టింగ్ ని వీళ్ళు కరెక్ట్ వాల్యుయేషన్ లో చేయలేదని చెప్పి కొంతమంది షేర్ హోల్డర్స్ అయితే క్లెయిమ్ చేశారు అండ్ అంతే కాకుండా ఈ డీ లిస్టింగ్ లోని ఐసిఐసీఐ బ్యాంక్ వాళ్ళు ఐసీఐ సెక్యూరిటీస్ యొక్క షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి ఈ డీలిస్టింగ్ కి సపోర్ట్ చేయాలని చెప్పి ఐసీఐసి బ్యాంక్ కి చెందినటువంటి ఎంప్లాయీస్ కాల్స్ చే ఈ ఓటింగ్ ప్రాసెస్ అది కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారని అండ్ కొంతమంది షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఓటింగ్ అది ఎలా చేయాలి అండ్ ఓటీపీస్ అడగడం ఆ ద్వారా గా సబ్మిట్ చేయించుకోవడానికి స్టెప్స్ చాలా చెప్పి మల్టిపుల్ కంప్లైంట్స్ రావడంతో సెబీ ఐసిఐసీఐ బ్యాంక్ వాళ్ళకి ఇప్పుడు నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది ఇలా వీళ్ళ ఎంప్లాయీస్ అది చేశారా లేదా అని చెప్పి కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ చేసి దానికి సంబంధించినటువంటి కరెక్ట్ యాక్షన్స్ తీసుకుని బోర్డు అయితే సెబీకి ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలని చెప్పి ఐసిఐసిఐ బ్యాంక్ సెబీ ఆదేశించడం జరిగింది సో బోర్డు ఇప్పుడు అది కండక్ట్ చేసి ఎవరైనా ఒకవేళ చేశారా లేదా అని చెప్పి కంప్లీట్ ఎంక్వైర్ చేసిన తర్వాత సెబీకి రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తుంది కదా సో ఫైనల్ గా సెబీ ఎటువంటి కాల్ తీసుకుంటా అన్నది మనం చూడాలి నెక్స్ట్ టాటా కెమికల్స్ వాళ్ళ యూకే బేస్డ్ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టాటా కెమికల్స్ యూరోప్ లిమిటెడ్ లోని లోక్స్టీన్ లోని ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ ఇన్సిడెంట్ లోని సబ్సిడరీ కంపెనీకి చెందినటువంటి సైట్ లో ఒక కాంట్రాక్టర్ ఇంజూర్ అయ్యారు అండ్ అతను కొన్ని రోజులు హాస్పిటల్ లో ఉండి డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని వీక్స్ కి చనిపోవడం జరిగింది దీని రిలేటెడ్ గా యూకే కోర్టు లో చాలా రోజుల నుంచి కేసు నడుస్తుంది ఫైనల్ ఈ కేసులోని యూకే కో టాటా లిమిటెడ్ వాళ్ళ పైన లెవెన్ లాక్ పౌండ్స్ టాటా రిలేటెడ్ గా కొంత నెగిటివ్ అప్డేట్ అవడంతో ఈ రోజు మార్నింగ్ నుంచి మార్కెట్ ఎంత పాజిటివ్ గా ఉన్నా కూడా టాటా కెమికల్స్ స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ సబ్సిడీ కంపెనీ అయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వీళ్ళు ఐపీఓ కి తీసుకురాబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా దీని రిలేటెడ్ గా నిన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళ బోర్డ్ మీట్ అయ్యి ఈ ఐపీఓ ని అప్రూవ్ చేయడం జరిగింది ఈ ఐపీఓ లోని వీళ్ళు ఫ్రెష్ ఇష్యూ ద్వారా ఫోర్ క్రోర్స్ వర్త్ షేర్ ఇష్యూ చేయనున్నారు అండ్ దీనిలోని ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉండేటువంటి అవకాశం కూడా అండ్ ఓఎఫ్ఎస్ లోని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లోని బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు కదా వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లోని త్రీ థౌసండ్ క్రోర్ వర్త్ షేర్స్ ని సెల్ చేయడానికి ఈ రోజు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది సో ఐపీఓ లోని బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు త్రీ థౌసండ్ క్రోర్స్ వర్త్ షేర్స్ ని ఓఎఫ్ఎస్ ద్వారా సెల్ చేయబోతున్నారని అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో బజాజ్ ఫైనాన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ జెన్ టెక్నాలజీ వాళ్ళు రిలేటెడ్ గా టూ అప్డేట్స్ ఉన్నాయి దీనిలో ఫస్ట్ వీళ్ళ టీ జెడ్ ఎస్ లేజర్ బోర్ సైటింగ్ కి ఇండియన్ పేటెంట్ ఆఫీస్ దగ్గర నుంచి పేటెంట్ వచ్చింది ఈ పేటెంట్ అప్ టు సిక్స్ వరకు వ్యాలిడ్ కానున్నది సో వీళ్ళ ప్రొడక్ట్ కి పేటెంట్ వచ్చిందంటే అది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు అండ్ దీంతో పాటుగా వీళ్ళకి ప్రీవియస్ గా ఇండియన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజ్ నుంచి ఏడిఎస్ అంటే హార్డ్ కిల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ లో భాగంగా ఈ హార్డ్ కిల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ కంప్లీట్ గా టెస్ట్ చేసి దాన్ని ఇప్పుడు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజ్ కి డెలివర్ చేయడం జరిగింది సో వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్ వీళ్ళు సక్సెస్ఫుల్ గా డెలివర్ చేయడం అండ్ అలాగే వీళ్ళ ప్రోడక్ట్ ఈ రోజు సెషన్ లోని జెన్ టెక్నాలజీ స్టాక్ లో పాజిటివ్ కనపడింది నెక్స్ట్ మాస్టెక్ ఐసీఎక్స్ ప్రో ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయడం జరిగింది ఈ ప్లాట్ఫామ్ ని వీళ్ళు ఐసీఎస్ యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్ తోని అడ్వాన్స్ చేయడం జరిగింది దీని ద్వారా మ్యానుఫాక్చరింగ్ హెల్త్ కేర్ అండ్ సెక్టర్స్ లోని కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని వీళ్ళు ఎన్హాన్స్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు దీన్ని యూజ్ చేయక ముందు కస్టమర్ రెస్పాన్స్ టైం త్రీ టు సెవెన్ డేస్ ఉంటే ఇప్పుడు ఈ ఐసిఎక్స్ ప్రో ప్లాట్ఫామ్ ని చేయడం ద్వారా కస్టమర్ రెస్పాన్స్ టైం ఒక సెకండ్ కి తగ్గబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు సో వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఐసిఎక్స్ ప్రో ప్లాట్ఫామ్ కి ఈ వేరియస్ సెక్టర్స్ లో ఉన్నటువంటి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ కనుక వచ్చినట్లయితే అది మాస్టెక్ వాళ్ళు రిలేటెడ్ గా పాజిటివ్ కానున్నది వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మ్యాస్టెక్ స్టాక్ అంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ టోల్ కలెక్షన్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వీళ్ళ మే మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు ఈ మే మంత్ లోని వీళ్ళు టోటల్ గా ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ వర్త్ టోల్ కలెక్షన్ చేయడం జరిగింది లాస్ట్ లాస్ట్ ఇయర్ మే మంత్ కంపేర్ చేస్తే వీళ్ళ టోల్ కలెక్షన్ లోని థర్టీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు సో వీళ్ళ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ బిజినెస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే హీరో సెషన్ లో ఇన్ఫ్రాస్ట్రాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ జీ షిప్పింగ్ వాళ్ళు ఒక మీడియం రేంజ్ ప్రొడక్ట్ ట్యాంకర్ ని కొనేందుకు గాను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవడం జరిగింది ఈ ట్యాంకర్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ క్వార్టర్ టూ లోని వీళ్ళ ఫ్లీట్ లోని యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టోటల్ గా దీన్ని బై చేయడానికి ఫండింగ్ ని వీళ్ళ ఇంటర్నల్ ఎక్యూరిస్ ద్వారా అరేంజ్ చేయబోతున్నట్టుగా అండ్ న్యూ ట్యాంకర్ ఎక్విజిషన్ ద్వారా ఫ్లీట్ మోడర్నైజేషన్ అవ్వబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు సో వీళ్ళు కొత్తగా మీడియం రేంజ్ ప్రొడక్ట్ ట్యాంకర్ ని బై చేసి వీళ్ళ ఫ్లీట్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ షిప్పింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ అదాని పోర్ట్స్ వాళ్ళు కంటిన్యూస్ గా వేరియస్ ఎక్విజిషన్స్ ద్వారా అండ్ కాంట్రాక్ట్ సైన్ చేయడం ద్వారా వాళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా దీనిలో భాగంగా ఇప్పుడు కోల్కతా పోర్ట్ లోని కంటైనర్ ఫెసిలిటీని ఫైవ్ ఇయర్స్ పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేసేందుకు గాను వీళ్ళు ఎల్వోఏ అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది సో వీళ్ళు కొత్తగా పోర్ట్ లో కంటైనా ఆపరేట్ చేయబోతున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అదాని పోర్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ పీబీ ఫిన్టెక్ యొక్క సీఈఓ అండ్ చైర్ పర్సన్ అయినటువంటి యాషిష్ దహియా గారికి సెబీ షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది దీనికి రీజన్ టూ థౌసండ్ ట్వంటీ టూ నవంబర్ సెవెంటీన్త్ పీబీ ఫింటెక్ ఎఫ్జెడ్ ఎల్ఎల్సీ వాళ్ళు వైకేఎన్పీ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అనేటువంటి కంపెనీలో టూ మిలియన్ యుఎస్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ స్టేక్ ని ఎక్వైర్ చేయడం జరిగింది ఈ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా డిస్క్లోజర్ నామ్స్ అవి వీళ్ళు ఫాలో అవ్వలేదని చెప్పి సెబీ ఇప్పుడు షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది దీనికి వీళ్ళు స్పందిస్తూ దీని వల్ల వీళ్ళ ఫైనాన్షియల్స్ ఆపరేషన్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని అండ్ దీనిపైన అప్రోపరియట్ స్టెప్స్ తీసుకునేందుకు వీళ్ళు లీగల్ అడ్వైస్ తీసుకుంటున్నట్లుగా షేర్ చేస్తున్నారు సో ఫైనల్ ఇష్యూ రిలేటెడ్ సెబీకి క్లారిఫికేషన్ అది ఇస్తారు కదా ఈ క్లారిఫికేషన్ అది ఇచ్చిన తర్వాత సెబీ నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటుంది అన్నది మనం చూడాలి దర్శ ఫర్ టుడేస్ టెలి మనిషి ఈరోజు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ లైక్ చేయండి వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్ అవుతాయి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి మీరే ఫస్ట్ టైం మనీ ఛానల్ కు వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలే ఛానల్ లోగో మీద క్లిక్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చంద్రశేఖర్ పత్రి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం గుడ్ నైట్